టీడీపీ విషయంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతం చంద్రబాబు ఆయన కుమారుడు పార్టీ యువనేత నారా లోకేష్ కూడా ప్రజల మధ్య ఉంటున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి నిర్వహిస్తున్నారు దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడీపీ పేరు మార్మోగుతుంది ఎక్కడ విన్నా చంద్రబాబు నారా లోకేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా యువగలం పాదయాత్ర పూర్తయిన రెండు జిల్లాల్లోనే టీడీపీకి ప్రజలు భ్రమరథం పడుతున్నారు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున ప్రారంభించిన యువగలం పాదయాత్ర ఇప్పటి వరకు డెబ్బై ఏడు రోజులు పూర్తయింది ఈ డెబ్బై ఏడు రోజుల్లోనూ కొన్ని విరామాలు ఉన్నప్పటికీ పూర్తిగా చిత్తూరు జిల్లాలోను అనంతపురం జిల్లాలోనూ యాత్ర పూర్తయింది ఈ రెండు జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపు యాత్ర కవర్ చేసింది దీంతో టీడీపీలో ఉన్న అసంతృప్తులు దాదాపు తొలగిపోయారు అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో నేతలను కూడా ప్రకటించడం పార్టీకి కలిసి వచ్చింది ప్రధానంగా చిత్తూరులో పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా ఉన్న చంద్రగిరి పీలేరు పుంగనూరు తిరుపతి నియోజకవర్గాల్లో యువగులం పాదయాత్ర కలిసి వచ్చింది అదే సమయంలో అనంతపురం జిల్లాలోను యువగులం పాదయాత్ర నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది ఎక్కడికక్కడ నాయకులు పుంజుకున్నారు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న తాడిపత్రి పుట్టపత్తి నియోజకవర్గాల్లోను పరిస్థితి కుదుటపడిందని తెలుస్తుంది అదే సమయంలో వైసీపీ నేతల అక్రమాలను నారా లోకేష్ బయట తీరు కూడా ప్రజల్లోకి బాగా వెళ్తుందనే టాక్ వినిపిస్తుంది దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు ఖాయమని అంటున్నారు పరిశీలన